గత ఇరవై రోజులుగా నగరంలోని నిర్వహిస్తున్నారు ఇదిలో భాగంగా ఈ నెల తొమ్మిదవ తేదీ రేపల్ల వేడుకలు పదకొండవ తేదీ కూడారై మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు గత ఇరవై ఐదు రోజులుగా నగరంలోని గోదా గోకులం ప్రాంగణంలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శ్రీ గుణరత్న కోశం ప్రవచనాలను నిర్వహిస్తున్నారు అలాగే నగరంలోని రంగరాజు వీధిలో ఉన్న మాలె బాలయ్య సత్రంలో ప్రవచనాలు కూడా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈ నెల పదకొండవ తేదీన కూడారై మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు అలాగే తొమ్మిదవ తేదీ రేపల్ల వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు గోదా గోకులం ప్రాంగణంలో ధనుర్మాస మహోత్సవాలు అతి అద్భుతంగా వైభవోపేతంగా నిర్వహింపబడుతున్నాయి గత ఇరవై మూడు రోజులుగా చాలా దివ్యంగా ఉదయం వేళల్లో ఈ గోదా గోకులంలో వేయించేసి ఉన్న బాలాలయంలో మనం శ్రీగుణరత్న కోసం అనేటువంటి ప్రవచనాలు చేసుకుంటున్నాం అంటే అమ్మ వైభవాన్ని తెలిపేటువంటి గుణానుభవం చేసుకుంటున్నాం అలాగే సాయంత్రం పూట వంటంలో ఉన్నటువంటి మాలే బాలయ సత్రంలో ఉన్న శ్రీభూ సమేత శ్రీనివాసుడి యొక్క సన్నిధి తిరుప్పావే ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉదయం వేళల్లో కానీ సాయంత్రం వేళల్లో వన్ టౌన్ లో జరిగే కార్యక్రమాలు కానీ ఈ మహోత్సవాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మన గోదా గోకులంలోనూ అటు వన్ టౌన్ మాల బాలయ సత్రంలోనూ జరుగుతూ ఉన్నాయి ఇవి న్యూస్ తిరిగి రేపు ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు